ఎన్టీఆర్ జిల్లాను వరదలు ముంచెత్తిన వేళ జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సీఎంతో పాటు హోం మినిస్టర్ అనిత, మంత్రి కొల్లూ రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లాను వరదలు ముంచెత్తిన వేళ జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సీఎంతో పాటు హోం మినిస్టర్ అనిత, మంత్రి కొల్లూ రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్ చెప్పండి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పెరిగింది. ఇప్పుడు 8 గంటల వరకు 11,27,000 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలకు హైఅలర్ట్ ని ప్రకటించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా స్వయంగా రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు తెల్లవారుజాము 4 వరుస సమీక్ష కంట్రోల్ జిల్లా కలెక్టరేట్ ఉంది. జిల్లా వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలించిన జిల్లా దిగువన ఉన్నటువంటి లోటట్టు ప్రాంతాలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆయన పరిశీలిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మొత్తం మీద 11,27,000 క్యూసెక్ల నీరు పెద్ద ఎత్తున రాకపోతే స్థానికులు కూడా కొంతవరకు ఇబ్బందులు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎవరిని కూడా అనుమతించకుండా అధికారి యంత్రాంగం సంబంధించినటువంటి రక్షణ దళాలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రాంతంలోనే మకాం వేసి రక్షణ చర్యలు పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. వచ్చిన ఒకేసారి 11,26,000 సంబంధించినటువంటి వరద నీరు రావడంతో లోకల్ క్యాచ్మెంట్ కి సంబంధించినటువంటి నీరు కూడా వచ్చింది. ఆ నీటికి సంబంధించినటువంటి ప్రవాహం మరింత పెరగడంతో అక్కడికింతల వెంట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మిషన్ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చేస్తున్నారు.